దృష్టిస్తుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఉందా? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రాకి బోల్డ్ అంత వచ్చింది అని చెప్పేవాళ్ళు. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేశారు. అదే నేను అనేది, ఇంతకుముందు వీళ్ళు చెప్పేవాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అధికారంలో అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు మాకు ఆంధ్రాకి ఆ హోదా రాలేదు, ఇది అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్ళు. అప్పుడు హోదా రాలేదని వైసీపీ కూడా చెప్పేది పార్లమెంట్లో. ఇంకా ఇంకా మాకు అయి కావాలి ఈ కావాలని అడిగేది, తిట్టేది కాదు. ఇప్పుడు తిడతది, సింపుల్ లాజిక్ అది. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అంతే. కానీ బడ్జెట్ విషయంలో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగినాయి అని అనుకోవచ్చా? ఇది ప్రాక్టికల్గా ఓ పెద్ద గేమ్ అండి. మీకు మోడీ ప్రభుత్వం వెర్రితనంగా ఏది చేయదు, గుడ్డెది చేలో పడ్డట్టు ఏది చేయదు, స్ట్రాటజిక్గా వెళ్తుంది. రెండు పేర్లు బీహార్, ఆంధ్రాది పెట్టారంటున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలను అడగండి, ఎక్కడున్న వైసీపీని కానీ అక్కడ ఉన్న ఆర్జేడీ బీహార్కి ప్యాకేజ్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ రెండిట్లో అక్కడున్న ప్రతిపక్షాలను అడగండి, హోదా ఇస్తామని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది పంపిస్తున్నారు. వాళ్ళు బీహార్కి హోదా ఇస్తానని చెప్పింది ఇంతకుముందు ఎన్నికల్లో హామీ. అది వాళ్ళు మొన్న అడిగింది 37,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు అడగల, వాళ్ళు అడిగింది హోదా అడిగారు, హోదాకి బదులుగా ప్యాకేజీ అడిగారు చివరిలో. హోదా లాస్ట్ ఎలక్షన్స్ లో ఆర్ ఇది ఆర్